శ్రీ వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్లతో టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ ఎన్నికల సారథి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. థ్యాంక్ యూ మాకు సమయం కేటాయించండి. ఎట్లా ఉంది ప్రచారం ఎన్నికల? ఇప్పుడు ఎన్నికల హడావిడి పూర్తి స్థాయిలో మొదలైంది. మరి మేము అన్ని విధాలుగా అన్ని విషయాల్లో ముందుకు పోతున్నాం. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. డిసెంబర్ 7వ తారీఖున పోలింగు, డిసెంబర్ 11వ తారీఖున కౌంటింగు, డిసెంబర్ 12న తెలంగాణలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. అంత కాన్ఫిడెంట్గా చెబుతూ నవ్వుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సీట్ల విషయంలో జాప్యాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? అది వ్యూహమా లేకపోతే దేనికైనా భయపడి చేస్తున్న జాప్యమా? చూడండి ఋషి, జాప్యం ఏమీ లేదు. అంతర్గతంగా మేము చేసుకోవాల్సిన ఎక్సైజ్ అంతా పూర్తయింది. ఆ విడుదల విషయంలో ఎప్పుడు చేయాలనే విషయం మేము ఆలోచన చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విషయంపై చాలా స్పష్టత ఉంది. ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి మేము సంకేతాలు ఇచ్చేసాం. అయితే అది ఏ సమయంలో రిలీజ్ చేయాలని ఒక స్ట్రాటజీ ప్రకారమే చేయబోతున్నాం. రేసులో ప్రత్యర్థి అప్పుడే ప్రచారంలో ఒక 2 విడతలు ముగించుకుని 3వ పడితే మీరు వెనకబడిపోయినట్టు కాదు? అస్సలేం లేదు, మేము నిరంతరంగా ప్రచారం చేస్తున్నాం. అదిగాక మా ప్రచార కార్యక్రమాలు ఇప్పుడు కాదు, సంవత్సరం కింద మొదలైనవి. మేము బస్ యాత్రతో మొదలుపెట్టినాం. బస్ యాత్రతో సగం కాన్స్టిట్యూన్సీ కూడా కవర్ చేసి ఉంటుంది. ఆ ప్రచారంలో ఏమాత్రం వెనుకబడటం లేదు. కానీ కేసీఆర్ వ్యూహం లేకుండా, సర్వేలు చేతిలో లేకుండా ఆ 105 మంది అభ్యర్థుల్ని ప్రకటించుంటారా? అంటే మనిషికి కొద్దిగా తెలివి ఎక్కువైపోతే బోల్తా పడతాడు. ఇదే జరిగింది కేసీఆర్ గారి విషయంలో. ఈ ముందస్తు ఎన్నికలు కానీ ఈ అభ్యర్థుల ప్రకటన వచ్చి, నేను గారు మీరు రాష్ట్రంలో ఏ రాజకీయ విశ్లేషకుడితో మాట్లాడినా స్పష్టంగా అంటారు, తన గొయ్యి తానే తవ్వుకున్నాడు, తన ఓవర్ కాన్ఫిడెన్సు కొంత అహంకార ధోరణితో ఈ ముందస్తు ఎన్నికలు కానీ ఈ ముందస్తుగా క్యాండిడేట్స్ ప్రకటన కానీ పూర్తిగా వాళ్ళకి రివర్స్ అయింది. సో అభ్యర్థులను ప్రకటించడంలో కాంగ్రెస్ జాప్యం చేయడానికి కారణం, ఒకటి ప్రచార ఖర్చు తట్టుకోలేక అభ్యర్థులు ఇబ్బంది పడతారన, రెండోది అసమ్మతి తట్టుకోవడం పార్టీ వాళ్ళకి కాదన. క్యాండిడేట్స్ విషయంలో ఈసారి చాలా పారదర్శకంగా చేసినాం. ఎవరి అప్లికేషనే తీసుకొచ్చినాం, ప్రతి అప్లికేషన్ని క్షుణ్ణంగా పరిశీలించినాం. ఎవరికి ఏమీ గ్రీవెన్స్ ఉండదు అని చెప్పి మా అభిప్రాయం. అసాధ్యం అసమ్మతి లేకుండా కాంగ్రెస్ పార్టీలో గతంలో గాంధీ భవన్ తగలబెట్టిన సందర్భాలు మీరు కూడా మర్చిపోయినారు. సో అదంతా ముందు ఎంత మేనేజ్ చేద్దామని చూసినా ఎంతో కొంత తప్పే అవకాశం అయితే చూడండి. ఎందుకంటే ఇట్స్ ఎ డెమోక్రటిక్ పార్టీ. మీరు టీఆర్ఎస్లో చూసినారు, 105 మంది అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఆ కాన్స్టిట్యున్సీలో అభ్యర్థి తప్పితే తతిమలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చనిపోయారు. అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన మేనేజ్మెంట్ వాళ్ళకంటే బెటర్గా ఉంటుందని చెప్పి మా అభిప్రాయం. రైట్. మహాకూటమి అనే ఆలోచన ఉత్తమ్ కుమార్ రెడ్డిదా, అధిష్టానందా, తెలుగుదేశం నుంచి వచ్చిన ప్రపోజలా? ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈసారి జరగబోయే ఎన్నికలు అది రాజకీయ పార్టీల మధ్య కాదు, అది కేసీఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాణ ప్రజలు. నలుగురున్న ఒక కుటుంబం 4 కోట్ల తెలంగాణ ప్రజానీకాన్ని అన్ని విధాలుగా వేధిస్తున్నారు, అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు, ఒక పోలీస్ రాజ్యం నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ మేలు చేయకపోగా ఒక టైప్ ఆఫ్ డిక్టేటర్షిప్ నడిపిస్తున్నారు. మేమేం పిలిపించాం, ఈ కేసీఆర్ కుటుంబం ఈ దుర్మార్గపు పరిపాలన అంతమొందించడానికి అందరూ కలిసి రండి. రాజకీయంలో లేని వాళ్ళు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, అందరూ కలిసి రండి. రాజకీయాల్లో ఉన్న శక్తులు అందరూ కూడా కలిసి రండి. కలిసి మనం తెలంగాణకి ఈ పీడ విరుగడ చేయాలి, ఈ శని వదిలించుకోవాలి, ఈ దుర్మార్గపు పరిపాలన అంతమొందించాలి. దాని మేరకు మాతో ఎవరెవరు కలిసి వస్తుండో అందరినీ కలిపి తీసుకుపోయే ప్రయత్నం ఒక గౌరవంగా రెస్పెక్ట్ఫుల్ తీసుకుపోతున్నాం. కానీ చంద్రబాబు నాయుడు చెప్పారు, మొదట్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి నేను కలిసి వెళ్దాము, తెలుగుగా ఇద్దరం కలిసి ఉందాము అని. ఆయన నో చెప్పిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. సో యు ఆర్ ది సెకండ్ ఆప్షన్ చంద్రబాబు నాయుడుకి. అది వాస్తవం కాదో నాకు తెలియదు. మీరు సాక్షాత్ చంద్రబాబు నాయుడు నాకు ఐడియా లేదు. 2-3 సార్లు చెప్పారు అదే విషయం. నేనేమంటున్నా, మరి వారు ఎక్కడ చెప్పినో ఎందుకు చెప్పినో నేను ఇప్పుడు వినలేదు, నాకు తెలియదు విషయం. నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వారి జాగీర్ అనుకుని, ఇదేదో వాళ్ళ అబ్బసత్తు అనుకుని అడ్డగోలుగా ప్రజల్ని అణచివేసే ప్రయత్నం చేస్తూ
ఎవరికి మేలు చేయకుండా ముందుకు పోయేది. ఈ సందర్భంలో అందరూ కలిసి రండి అని పిలిపించినావు, కొంతమంది కూర్చొని మాట్లాడినావు, ఎవరెవరు కలిసి వస్తే వాళ్ళతో ముందుకు పోతున్నావు. ఈ ఎన్నిక ఉత్తమ్ కుమార్ రెడ్డి, సౌమ్యంగా ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒక ఉగ్రరూపం తీసుకొచ్చేలా చేసిందా, లేకపోతే ఎప్పుడు పరుష పదజాలం వాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేత బూతులు మాట్లాడించిందా? చూడండి రిషి, నేను సాధారణంగా చాలా సాఫ్ట్గా నాన్ కాంట్రవర్షియల్ ఉంటాను, కానీ ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ నన్ను ఒక పబ్లిక్ మీటింగ్లో నువ్వు ఎవడు పుట్టినావు, నువ్వు ఎవడివి, వాడు గీడు అని మాట్లాడితే అనుకున్నాను ఇతనికి ఇతనే ఇదే లాంగ్వేజ్లో జవాబు చెప్పాలి, ఇతనికి వేరే భాష అర్థం కావడలేదని చెప్పి అదే భాషలో సమాధానించినావు. కరెక్టే అంటారా? అంటే ఇప్పుడు అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నా మీరు మీదైన శైలిలో చెప్పినా కూడా ప్రజలకు అర్థమయ్యే అవకాశం లేదంటారా? మేము కూడా అంటే మేమేమనుకున్నాం, ఆయన వాడిన పదజాలానికి ఆయన అగ్రెసివ్ స్టైల్కి మనం కూడా అదే విధంగా రెస్పాండ్ కావాలనుకున్నా అప్పుడు మాట్లాడి అతను వదిలేసినాం. సో ఆయన ఎప్పుడు అసెంబ్లీలో మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయంలో ఏదైతే నేను ప్రిపేర్ కాలేదు తర్వాత మాట్లాడతానన్న విషయం ఏదైతే అన్నారో దాన్నే పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. అదే పిచ్చి మాటలు, అతను అవన్నీ ఏదో అబద్ధపు మాటలు మాట్లాడితే మనం సమాధానం చెప్పలేము. అతను అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ధీటుగా మేము బయట పవర్ పాయింట్ ప్రకటించినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సౌమ్యంగా ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటి వెంట ఈ ఎన్నికలు బూతులు మాట్లాడించే కారణం ఏంటి? నేను మిలిటరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, కానీ నిజామాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అడ్డగోలుగా మాట్లాడడం, నన్ను ప్రత్యేకంగా వాడు గీడు ఎవరికి పుట్టినావు అది ఇదని మాట్లాడాడు. నేను ఆ రోజు అనుకున్నా ఇతనికి ఇదే లాంగ్వేజ్లో జవాబు చెప్పాలి, అదే లాంగ్వేజ్లో జవాబు చెప్పిన. కానీ కరెక్టే అనుకుంటున్నారా ముఖ్యమంత్రిని పట్టుకుని బట్టే బాజ్ దోకే బాజ్ అంటే ముఖ్యమంత్రి ఎవరినైనా ఏమైనా మాట్లాడొచ్చా అంటే రెండో విషయం, అదేవిధంగా దోకేబాజ్ అంటే అది బూతుపదం కాదు రిషి గారు. దోకేబాజ్ అంటే దోకా చేసినాడు. బట్టేబాజ్ అంటే బట్టేబాజు కూడా హైదరాబాద్లో చాలా కామన్ లాంగ్వేజ్, అంటే ఎవరైతే చెప్పిన మాట నిలబెట్టుకోడు, అబద్ధాలు చెప్తాడో, మోసం చేస్తాడో అటువంటి వాళ్ళు అంటారు. అంటే వీళ్ళకి తెలంగాణ భాష తెలవకట్టు అంటున్నారు. కానీ స్వయాన ముఖ్యమంత్రి బహిరంగ సభలో ఆవేదన వ్యక్తం చేశాడు, ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఈ స్థాయి భాష నా మీద వాడతాడు అని. చూడండి, చాలాసార్లు ముఖ్యమంత్రి అనే స్థాయిలో ఉన్నాను విషయం మర్చిపోయి కేసీఆర్ ఏ విధంగా మమ్మల్ని మాట్లాడినో మీకు తెలుసు. మేము వాడిన పదాలు హైదరాబాద్లో కామన్గా వాడే పదాలా కాదా, మోసం చేసే వాళ్ళకి అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఒక మాట చెప్పి ఇంకో చేసే వాళ్ళకి ఇది కామన్ వాడే పదాలు, ఇది మరి ఆ రోజు ఇది వాడినాం, ఇది అప్రోప్రియేట్ అని అనుకుంటున్నాను. అలా మాట్లాడడం కేసీఆర్ శైలి, కానీ మీది కాని శైలి మీరు తెచ్చిపెట్టుకోవడం వల్ల పైచే సాధించగలనుకుంటున్నారా? లేదు, అతను ఏ భాషలో మాట్లాడుతున్నాడో అదే భాషలో మాట్లాడతాం. ఇప్పుడు ఆయన అట్లా మాట్లాడతలేడు, మేము ఆ భాష మాట్లాడతలేము, కానీ మళ్ళీ మాట్లాడితే మాత్రం అదే భాషలో రెస్పాన్స్ ఇస్తాం. ఓట్లు రాలుస్తాయా తిట్లు? లేదు, అది ఆ వాళ్ళని ఏదైతే వాళ్ళు ఈ మోసం చేస్తున్నారో ఈ అబద్ధాలు చెప్తున్నారో తెలంగాణ ప్రజలని దగా చేస్తున్నారో అది మోస్ట్ అప్రోప్రియేట్ ఎక్స్ప్రెషన్ అని అనుకుంటున్నాను. రైట్, ఇక మహాకూటమి విషయానికి వస్తే కనుక ఇవాళ చంద్రబాబు దన్ను లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచే సత్తా లేదని మీకు ముందే తెలుసు కాబట్టే కూటమిలో పొత్తు కలుపుకున్నారా? తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబం ఒక దుర్మార్గపు పరిపాలన సాగిస్తుంది, ఒక కుటుంబ పాలన. అసలు మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి లెక్కలేదు ఆ పార్టీలో, ఎవరంటే లెక్కలేదు. అందుకోసమే నేను ఒక విషయం ఏం మనం చేస్తున్నానంటే ఒక పిలుపిచ్చాం, యావత్ తెలంగాణ సమాజం ఏకం కావాలి, దుర్మార్గపు పరిపాలన అంతొందించాలి, వీళ్ళని బొందబెట్టాలని. ఎందుకంటే వాళ్ళు మొత్తం వ్యవస్థని సర్వనాశనం చేసేసి దోపిడీ చేసుకొని డిస్ట్రాయిడ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఒక తొక్కేసి పరిపాలన చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అందరం కలిసి రండి, రాజకీయంలో లేని వాళ్ళు, రాజకీయంలో ఉన్నవాళ్ళు కలిసి వీళ్ళ ఇది ఈ నియంతృత్వ ఈ డిక్టేటర్షిప్ని ఎండ్ చేద్దామనే ఉద్దేశంతోనే మేము పిలిపించాం. కానీ ఈ శత్రువు మీద యుద్ధం చేయడానికి బద్ధ శత్రువు మీకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీతో చేతులు కలపడం మీకు ఓకే అనిపించిందా? చూడండి రిషి, రాజకీయాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా ది 2014 తర్వాత మాకు తెలంగాణ తెలుగుదేశంతో ఏమీ శత్రుత్వం లేదు. బీజేపీ టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నింటిలో 4.5 ఏళ్ల పాటు అనేక విషయాల్లో అందరం కలిసి పోరాడాము, అదే స్ఫూర్తితో ఎలక్షన్లో ముందుకు పోతున్నాం.
సో ఇది కొత్త స్ట్రాటజీ అనుకోవచ్చా? తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఓట్లు కొల్లగొట్టడానికి, కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడానికి తీసుకున్న స్ట్రాటజీ కదా ఇది. నేను మళ్ళీ చెప్తున్నాను, స్ట్రాటజీ అంటే ఆంధ్ర రాయలసీమ వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ట్రెడిషనల్గా కాంగ్రెస్ ఓటర్సే. మీరు దయచేసి వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడండి. 90% ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళు 90% ఎప్పుడు కాంగ్రెస్ ఓటర్లే. 2014లో తెలంగాణ ఇచ్చిందనే కూపన్లో కొంత మాకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ఈ అన్ని రాజకీయ పార్టీలని బేరే చేసుకొని, కంపేర్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ బెటర్ అనే అభిప్రాయంతోనే వాళ్ళు వచ్చారు.